యాసంగి పంటకు నీళ్లకు ఏమాత్రం కొరత లేదని నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రులు కోరారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రసమయ్యి బాలకిషన్, రవిశంకర్, జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, ఎస్ఆర్ఎస్పీ ఎస్జి శంకర్ తదితరులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎల్ఎండీ కింద ఈ నెల 20వ తేదీ నుంచి ఎల్ఎండీ పైన ఈ నెల 28 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని, మెట్ట, వరి, చెరుకుతో పాటు అన్ని పంటలకు నీళ్లు సమృద్ధిగా అందుతాయని, ప్రతి నీటి చుక్క కూడా విలువైనదని గుర్తుంచుకోవాలన్నారు.